స్నేహము జీవితం ధన్యము సత్యంతో స్నేహము జీవితం ధన్యము. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ వరము భాషల వరం ఉన్నది, మాట్లాడతారు. అంతేకాదు అబద్ధపు సూచనలు కూడా భ్రమపరచు ఆత్మలు కూడా చేస్తాయి. అందుచేత అన్ని ఆత్మలు నమ్మద్దు అన్నాడు అపొస్తలుడైన యోహాను. భాషలతో మాట్లాడిసినంత మాత్రమే పరిశుద్ధాత్మ అనేకండి. పరిశుద్ధాత్మ వరముల్లో భాషల వరం ఉంది, నిన్న నేను చెప్పాను. అయినను భాషలు మాట్లాడిన వాళ్ళందరూ ఆత్మపూర్ణులు కారు. ఎందుకంటే సైతానుడు కూడా అలాగా యాక్టింగ్ చేస్తాడు. అందుకే మనకు కావాలి వివేచన వరము. ఆ ఆత్మ దేవుని ఆత్మ చీకటి ఆత్మ. స్వస్థతలు జరగగానే దేవుని ఆత్మని పరిగెత్తేస్తారు. ప్రవచనాలు చెప్పగానే దేవుని ఆత్మ ఊరికే వెళ్ళిపోకండి, స్వస్థతలు అద్భుతాల వైపు పరిగెత్తకండి. ఎందుకంటే సైతానుడు కూడా అద్భుతాలు చెయ్యగలడు. అది ఎక్కడ చెప్పాడు దేవుడు? నిర్గమకాండంలోనే నేర్పించేశాడు సంఘానికి. కదా మోషే వెళ్ళి అద్భుతం చేస్తే ఐగుప్తు సెకండ్ రాండర్ కూడా ఏం చేశారు? చేశారు కదా. కనుక అద్భుతాలు జరిగినంత మాత్రం దేవుని శక్తి అనేసుకోకండి. వాడు అతడు అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యం చేసిన తర్వాత ఏ బోధ చెబుతున్నాడు అది ఇంపార్టెంట్. అబద్ధ బోధ చెప్పి అద్భుతం చేశాడు అనుకోండి, అది చీకటి భ్రమపరచు ఆత్మ చెయ్యిస్తున్న అద్భుతము, మోసపోకండి అని గ్రహించాలి. ఈ దినాలలో అద్భుతాలు స్వస్థత క్రియలు జరిగిస్తున్న సేవకులకు నేను వ్యతిరేకం కాదు, కానీ వారు చెబుతున్న బోధకి వ్యతిరేకం. ఒక ఆయన మొన్న రువ్వా 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 అని పాట పాడారు, యూట్యూబ్లో ఉంది, మంచి దైవజ ఉన్నాడే. ఆయన అంటాడు పరిశుద్ధాత్మ అంటే తండ్రే పరిశుద్ధాత్మ అంట, యేసుప్రభే పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి అంట, పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు అంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడంట. తండ్రి కుమారుడు అని వేరే వ్యక్తులు కదా, ఆత్మే యేసు ప్రభు, ఆత్మే తండ్రి అని. ఇదో కొత్త బోధ తీసుకుని వచ్చాడే. అంటే పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడి 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 అసలు తండ్రి కుమారులు వారు లేరండి, అసలు విషయమైన దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మే. ఈ పరిశుద్ధాత్మే తండ్రిలో వచ్చాడు, ఈ పరిశుద్ధాత్మే కుమారుడికి వచ్చాడు, ఈ పరిశుద్ధాత్మే యేసుప్ర ఇప్పుడు ఆత్మకు వచ్చాడు. బోధ చిన్న పాట రాశాడు, రువ్వా రువ్వా పరిశుద్ధాత్మకు రువ్వా అని పేరంట అని. ఎంత కామెడీగా ఉందో వాట్సాప్లో మొత్తం షేర్ అవుతూ ఉన్నది. అంటే వారు అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, మంచిదే, కానీ వారు ఏ బోధ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. ఈ దినాలు అద్భుతాలు స్వస్థతలు చేస్తూ ప్రభు వల్ల స్నాక్స్ పంచినట్టు పనిచేస్తున్నారు కొంతమంది సేవకులు. స్నాక్స్ వచ్చిన తీసుకోండి, యేసుప్రభు రక్తం శరీరం తీసేసుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొన వలెను ప్రభు శరీరమని వివేచింపట తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలగడానికే తిని త్రాగుచున్నాడు. లేఖనం అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. అంటే అద్భుతాలు స్వస్థతలు చేసేస్తే ఇంకా దేవుడు మాతో ఉన్నాడు, మేము ఎలా అయినా వెళ్ళిపోవచ్చని ఒక గుడ్డి భ్రమలో ఉన్నారు కొంతమంది సేవకులు. విశ్వాసులు కూడా అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని సమస్య అద్భుతాలు స్వస్థతలు వెంట పరిగెత్తకండి. అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ హీలింగ్ గిఫ్ట్ ఉన్న సేవకుడి దగ్గర కూడా ఎంతోమంది స్వస్థతలు పొందరు. పొందుతారా? 100% సేవకుడితే పొందరే. వాళ్ళ దగ్గరైనా ఎందుకండి, యేసుప్రభు దగ్గర కూడా 100% అద్భుతాలు స్వస్థతలు జరగలేదు. ఆయన అనేకులను స్వస్థపరిచిన ఉంది కానీ అందరిని ఆయన లేదు. అంతేకాదు ఎంతోమంది స్వస్థత రాలేదు యేసుప్రభు సమయంలోనే. ఆయన కపెన్ హోమ్లోకి వెళ్ళాడు, చాలా ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ స్వస్థతలు జరగలేదు. ఆయన ఏదైనా అద్భుతం చేద్దామనుకున్నాడు కానీ చెయ్యజాలకపోయాను అని రాయబడి, హీ కుడెంట్ డూ ఎనీథింగ్, చేయలేకపోయాడు. కాబట్టి అద్భుతాలు స్వస్థతలు అనేవి పర్మనెంట్ కాదు. ఉంటే స్వస్థత వచ్చినంత మాత్రం పరలోకంకి వచ్చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు. స్వస్థత మంచి ఆరోగ్యంతో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అనారోగ్యంతో అస్వస్థతతో పరలోకంకి వెళ్ళిపోయాడు లాజరు. వీళ్ళిద్దరు ఎవరు శ్రేష్ఠుడు? లాజరే కదా. బైబిల్ ఎంత క్లియర్ చెప్తే ఈ స్వస్థతల కోసం ఎందుకు పరిగెత్తిస్తున్నారు ప్రజల్ని అంటే దండుకోవడానికి. లైవ్ వెళ్తుంది ఈ విషయాలు. కాబట్టి దేవుని సమాజమా చాలా పట్టాడి విషయాలు నేర్చుకోవాలి.
ఈ దినాలు అద్భుతాల మీద, స్వస్థతల మీద సంఘాన్ని పోషిస్తే రానున్న అబద్ధ ప్రవర్త దినాలలో అనేక మంది క్రీస్తు సమాజము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోబోతున్నారు. దేవుని సమాజమా, ఈ కార్యక్రమం ఇట్లా లైవ్ చూస్తున్న వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. మీ విశ్వాసం వాక్యం మీద ఉన్నదా, అద్భుతాలు స్వస్థతల మీద ఉన్నదా? మీరు అద్భుతాలు స్వస్థతల మీద జీవితాలు కట్టుకుంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించే అద్భుతాలు అంతిమ దినాల్లో సైతానుడు చేయించబోతున్నాడు. ఈవెన్ పౌలు, పేతురు లాంటి వారు కూడా షాక్ అవుతారు అద్భుతాలను చూచి. వాడు నీటి మీద నడుస్తాడు, అగ్నిని ఎప్పుడు పడితే అప్పుడు అగ్నిని రప్పిస్తాడు. మీరు ప్రకటన గ్రంథం 13 అధ్యాయం చదవండి, మనుషులు ఎదుట ఆకాశము నుండి అగ్నిని రప్పిస్తాడంట వాడు. అలాంటి అద్భుతాలు జరిగితే ఎవడు షాక్ అవ్వకుండా ఉండగలడు? అమ్మో ఇది దేవుని ఆత్మనేమో, దేవుని శక్తేనేమో అని అనేకులు ఏమవుతారంటే అటువైపు వెళ్ళిపోతారు. అందుచేతనే దేవుని సమాజం ఆ నష్టం మనకు కలగకూడదంటే మనము సత్యము వాక్య సారాంశం మీద మన జీవితాలను కట్టుకోవాలి. లేకపోతే ఆ మత వ్యవస్థలోనికి మనము కూడా వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథ 17:18 చెబుతారు, నా జనులారా మహాబబులోనుల యొద్దు నుంచి పారిపోండి పారిపోండి అని అంటాడు. దాని యొక్క ఉగ్రతలో పాలివారు కాకండి, పారిపోండి అంటే అబద్ధము సిద్ధాంతము, అబద్ధ విశ్వాసము, అబద్ధ ప్రవర్తన నియమాలు అన్నిటిని విడిచిపెట్టి వచ్చేయండి. మనము సత్యమునకు సాక్షులము, సత్యమే మన యొక్క స్తంభము ఆధారము. కనుక ఈ విషయాన్ని గమనించండి. అందుచేత ఈ మత వ్యవస్థ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది, రానున్న దినాల్లో వాడు బహిరంగంగా తీసుకొని రాబోతున్నాడు. అప్పుడు మనం మోసపోయే ప్రమాదం ఉంది. కనుక సత్యములో మనం ప్రతిష్ఠించబడదాము, సత్యము కొరకు జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. దేవుని సమాజమా, అందరము కనులు మూసుకుందాము. మిగిలిన విషయాలను మనము రేపటి దినమున ధ్యానం చేద్దాము. మోటరించండి, అవకాశం ఉన్నవారు కనులు మూసుకోండి. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థనతో మనము ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. అందరము ప్రార్థన పూర్వకుందాము. రానున్న దినాలలో సాతానుడు క్రీస్తు సంఘం మీద భయంకరమైన దాడి చేయబోతున్నాడు. ఈ విషయాలు ప్రకటించబడుట వాడికి ఇష్టం లేదు. అందుకే ఈనాడు సేవకులను ఈ విషయాల కోసం మాట్లాడనివ్వట్లేదు. సేవకుల చేత ఈ విషయాలు ప్రకటించబడుట లేదు. అలా ప్రకటించే సేవకులను కూడా వేరే ఆలోచనల వైపు తిప్పేశాడు సైతానుడు. వాడి మెయిన్ కాన్సెప్ట్ ఈ రహస్యాలు బయటపడకూడదు. బయటపడితే క్రీస్తు సంఘము జాగ్రత్త పడిపోతుంది. జాగ్రత్తగా ఉండకూడదు, మైమరుపులో ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండాలి. అప్పుడు వాడు వచ్చి దాడి చేసి అనేకులను భ్రష్టులను చేసేయాలి. అది వాడి ప్రణాళిక. కానీ దేవుడు మనలను జాగరూకులను చేస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి రాబోయే భయంకరమైన చీకటి కార్యములకు మనం సిద్ధంగా ఉందాం. ఎదుర్కోవడానికి అబద్ధములో ఉండడానికి ఇష్టపడదు, సత్యములకు వద్దాము. వాక్యం మీద మన జీవితాలు కట్టుకుందాము. దేవుని వాక్యం మీద ఆధారపడదాం, లేఖనం మీద ఆధారపడదాము. అంతిమ బతుక్రీస్తు చచ్చిపోయి లేస్తారే, నువ్వు చచ్చిపోయి లేచినా ఎంతమందిని బ్రతికించినా మేము నిన్ను నమ్మము. మా దేవుడు నజరేయుడిని యేసు, ఆయన సిలువలో మా కోసం ప్రాణం పెట్టాడు, మరణము జయించి లేచాడు, మరలా ఆయన రానే ఉన్నాడు. ఇలా చచ్చిపోయి వాడు చెప్తాడు, నేనే యేసుని, ఇదిగో చచ్చిపోయి లేశాను అని చెప్తాడు. అప్పుడు మనం చెప్పాలి, గలతీ అపోస్తలుల గ్రంథం 1 అధ్యాయంలో యేసు ఆరోహణమైనప్పుడు ఇద్దరు దేవదూతలు నిలబడి, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఇప్పుడు మీ మధ్య నుండి ఆకాశమునకు ఆరోహణమైన ఈ యేసే అన్నాడా, వేరే యేసు అన్నాడా? ఈ యేసే ఏ రీతిగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా రానియున్నాడు. యేసు రానియున్నాడు, మేఘముల మీద రానియున్నాడు. మరలా వచ్చి చచ్చిపోయి లేవడు, అదంతా డూప్లికేట్ చేసిన బురిడీలు. వాక్య సత్యము ఎరిగిన వారు అద్భుతాలు స్వస్థతలు వీటి మీద ఆధారపడరు. వాక్య సత్యం ఎరిగిన వారు దేనికి కృంగిపోరు, భయపడరు, కన్ఫ్యూజన్కి కారకులు కారు, కన్ఫ్యూజన్ అవ్వరు.
కాబట్టి దేవుని సమాజం వాక్యం మీద కట్టుకుందాం జీవితాలను. రాబోయే భయంకర పరిస్థితులలో కూడా మన విశ్వాసమును కాపాడుకోవడానికి సిద్ధపడదాం. యేసు అతి త్వరలో రానే ఉన్నాడు. యేసు కొరకు బ్రతుకుదాం. ఇంతవరకు మనం వినిన సంగతులను నెమరు వేసుకుంటూ ప్రభువా, వినిన వాటిని మా హృదయాల్లో ముద్ర వేయండి, స్థిరపరచండి. రాబోయే భయంకరమైన అల్లజడి గలిబిలికి, పెను ప్రమాదమునకు, సైతానుడు తేబోతున్న చీకటి కార్యములన్నిటికీ ఎదుర్కోవడానికి శక్తివంతులను చేయండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిన మీరు శక్తి నొందెదరు అని చెప్పినట్లుగా శక్తితో నింపండి ప్రభు, బలముతో నింపండి ప్రభు, మమ్మలను బలపరచండి, అగ్నితో నింపండి అని ప్రార్థన చేద్దాము. ఈ రెండు రోజులు జరిగిన సెమినార్ను బట్టి ప్రభుని స్తుతిద్దాము. దేవుని సమాజమా, వినిన మాటలు మన హృదయం ముద్రించుకుందాము. వాడు చచ్చిపోయి లేవబోతున్నాడు, వాడికి అబద్ధము చేయబోతున్నాడు, ప్రపంచాన్ని మోసగించబోతున్నాడు. ఆ మోసంలో మనం పడిపోయే ప్రమాదం లేకుండా దేవుడి విషయాలు తెలియపరుస్తున్నాడు. ప్రభుని స్తుతిద్దాం. ప్రభా, ఈ విషయాలు మాకు బయలుపరుస్తున్నావు. ఈ మోసంలో మేము పడిపోకుండా మీరు మాకు జాగరూకులుగా చేస్తున్నది నీకు వందనాలు చెప్దాం. యేసుని స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత వరకు, నా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత వరకు, యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంత వరకు, పాడదమా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంత వరకు, యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదని జీవించుచు. ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదా నీలో జీవించు. అందరు పాడదాం, చదువు కొడదాం. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు. ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడు, పాడదాం అందరం. గణపర చప్పటి కొడుతూ పాడదాం. ఆరాధించేదా నీలో జీవించుచు, ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు. ఓహో, స్తుతి పాడు, అందరు చప్పటి కొడుతూ పాడదాం. ఆమెన్. ఆరాధించేదా నీలో జీవించుచు, ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు. అందరూ చప్పలు కొడు, దేవునామం మహిమపరుదాం. దగ్గరగా చప్పలు కొడదాం. హల్లెలూయా. మన యేసు మేఘముల మీద రానై ఉన్నాడు. నిత్య మహిమను కొనుక్కోవడానికి యేసు అతి త్వరలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు. ప్రాణమా కృంగిపోతే ఇంకొంత వరకు, ప్రాణమా కృంగిపోతే ఇంకొంత వరకు, యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ తోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండెను ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ తోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండెను, నిరీక్షణ తోల్పోకు నా ప్రాణమా. అందరూ చప్పట్లు కొట్టి దేవునామం మహిమపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత అధ్యక్షులు కొన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత మనము ఇక్కడ నుంచి మన యొక్క ప్రాంతాలకు బయలుదేరుదాం. చివరి ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. అందరం అలా ప్రార్థనలు ఏకీవహించుదాం. మహాగణుడా యేసు ప్రభు, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు నేర్పిన పాఠాలు వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క అమూల్యమైన సత్యములు మీ లేఖనాల్లో రాసి ఈ అంత్య దినంలో ఉన్న మాకు బుద్ధి కలగడానికి వాటిని నీ సేవకుల ద్వారా వివరిస్తున్నందుకు నీకు వందనాలు. మీకు మహిమ ఆరోపిస్తున్నాం. వీనిన సంగతులన్నిటినీ ప్రభువా మా హృదయములు మేము భద్రం చేసుకొని నీ యొక్క రాకడ పరిస్థితులకు, రానున్న ప్రతి పరిస్థితి సంభవాలకు నన్ను నేను సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరచడానికి, రాబోయే భయంకర భ్రష్టత్వం నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మా విశ్వాసమును కాపాడుకోవడానికి, ఎక్కడున్న మా అందరికీ అట్టి అభిషేకమును నడిపింపును శక్తిని మీరు దయచేసి మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన నా ప్రియుడును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇక్కడ కూడిన మనకును ఆయనను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడిండి నడిపించునుగాక, ఆమేన్. దేవుని సమాజమా, ఎంతో శ్రేష్టమైన దేవుని వాక్యం విని దీవించబడ్డారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూడండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఈ కార్యక్రమం కోసం పరిచయం చేయండి. ఆ విధంగా వారు కూడా దేవుని వాక్యం వినడానికి మీరు వారికి సహకరించిన వారు అవుతారు. అలాగే విశ్రాంతి క్రిస్టియన్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇటువంటి అనేకమైన శక్తివంతమైన దైవ సందేశాలు విని దేవునిలో మీరు బలపడడానికి ఉపయోగపడుతుంది. అలాగే దేవుని ప్రజలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీకోసం ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఈ యొక్క సత్యపరిచర్యలో మీరు కూడా పాలువారు కావాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ఉండాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.